పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 80% మేమే గెలిచామని వైసీపీ చెబుతోంది. వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగిందని లెక్కలు కడుతోంది. కానీ దీనిని టీడీపీ ఖండిస్తోంది. వైసీపీ చెప్పిన దాంట్లో నిజం లేదంటోంది. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలు తట్టుకుని టీడీపీ 37% పంచాయతీలను దక్కించుకుందని వాదిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయి కాబట్టి ఎవరికి వారు గెలిచిన వారు తమవారే అని లెక్కలేసుకుంటున్నారు. అయితే టీడీపీ కంటే వైసీపీ ఆధిపత్యం పల్లెల్లో కనిపించిందనేది స్పష్టమైంది. ఇదే ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందా? పట్టణాల్లో కూడా టీడీపీని వైసీపీ బాగా దెబ్బతీస్తుందా అనే దానిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం వైసీపీ పంచాయతీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగింది. అసలు ఎన్నిక లేకుండా ఏకగ్రీవాలపై మంత్రులకు టార్గెట్లు పెట్టింది. వైసీపీ నేతల సత్తా ఏమిటో పరీక్షించే వేదికగా పంచాయతీ ఎన్నికలను మార్చిందనేది బహిరంగ సత్యం. దీంతో వైసీపీ నాయకులు పోటీపడి పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఓడ్డారు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పంచాయతీల్లో పనులు కావాలంటే వైసీపీకే ఓట్లు వేయాలని అటు ప్రజలకు చెప్పుకొచ్చారు. దీంతో మొత్తానికి వైసీపీ తాను అనుకున్న లక్ష్యాన్ని దాదాపు సాధించింది. పంచాయతీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు చాలా తేడా వచ్చింది. పట్టణాల్లో ప్రజల మీద నాయకుల పెత్తనం తక్కువ. మరి పట్టణాల్లో కూడా వైసీపీ 80% ఫలితాలు సాధిస్తుందా? పల్లెల్లో అనుసరించిన వ్యూహం పట్టణాల్లో వర్కౌట్ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. సహజంగా వైసీపీకి పల్లెల్లో మంచి పట్టు ఉంది. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి కలిసి వచ్చింది. అలాగే టీడీపీకి పట్టణాల్లో పట్టు ఉంది. మరి టీడీపీని పట్టణాల్లో కూడా నిలువరించగలిగితే వైసీపీ లోకల్ వార్ను వన్ సైడ్గా మార్చినట్టే అవుతుంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పంచాయతీ మొదటి దశలో మంచి ఫలితాలు సాధిస్తే దాని ప్రభావం రెండో దశ మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగితే టీడీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఈ ప్రభావం మున్సిపల్ ఎన్నికల మీద ఉంటుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల రెండో దశలో కూడా వైసీపీ పట్టు సడలకుండా పోరాడనుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుల మీదే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు? టీడీపీ పుంజుకుందా, మరింత బలహీనపడిందా, ప్రభుత్వ వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా అనే దానిపై స్పష్టత రానుంది. వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడ్ లాగే సాగేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. మరి దీనిని టీడీపీ ఏ మేరకు కౌంటర్ చేస్తుందనేది కాలమే తేల్చనుంది.